ఉత్తమ పంచాయతీ అవార్డుల ఎంపికపై తిరుపతి జిల్లా నాయుడుపేట మండలంలో రగడ తారస్థాయికి చేరింది. గ్రీన్ అంబాసిడర్ హోదా ఉన్న మేనకూరు పంచాయతీకి అవార్డు రాకపోవడంపై వైసీపీ రాష్ట కార్యదర్శి కట్టా సుధాకర్ రెడ్డి మండిపడ్డారు. అవార్డుల ఎంపికలో కూడా రాజకీయాలు చేయడం బాధాకరమని కేఎస్ఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. మేనకూరు పంచాయతీకి జరిగిన అన్యాయంపై కోర్టును ఆశ్రయించడం తమ పార్టీని కించపరచడమని ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామని ఆయన అన్నారు. ఈ మేరకు వైసీపీ రాష్ట కార్యదర్శి కట్టా సుధాకర్ రెడ్డి మేనకూరులోని తన స్వగృహంలో మీడియాతో మాట్లాడారు. తెల్లలాగా ప్రేమించేవాడిని, అవసరం లేదు మా గ్రామాన్ని విచ్ఛిన్నం చేయబాకండి, దానికి మూల్యం చెల్లించుకుంటారు. ఈరోజు హైకోర్టుకి వెళ్ళగలను, అవమానం కాదా? మనం ఏమీ లేకుండా అవార్డు వచ్చినటువంటి ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చిందంటే నేను బాధ్యత గల వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకు జగన్ రెడ్డి గారికి తెలుస్తాయా? నమ్మి పంపించారు మిమ్మల్ని, ఇలాంటి పనులు చేయొచ్చా? అధికారులు చేసిన మందలించబడలేదా? ఏదో ఒకటి మీరు మాట్లాడొద్దు, దయచేసి నేను ఇప్పుడు మాట్లాడుతున్నా. ఒక నిజ నిర్ధారణ కమిటీ వేయండి. ఇది రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ అవార్డులకి 100 మార్కులు సాధించింది, ఖచ్చితంగా మీకు వస్తుంది అని కూడా ఇక్కడ బహిరంగంగా కూడా తెలియపరచడం. ఏదైనా ఒక అవార్డు ఎంపిక ప్రాతిపదికన ఏ గ్రామమైనా బాగా పనిచేసిందంటే అవార్డులు ఇవ్వాలి. నేను అడిగాను డిపిఓ గారు కానీ కానీ, మా గ్రామం కంటే మీరు ఎంపిక చేసిన గ్రామం బాగుందా? ఆ అవార్డుకి ఇది సరితూగుతుందా అని అడగడం. వారు సింపుల్గా మేమంతా మేనకూరు బెస్ట్ మేనకూరు బెస్ట్ అని అంతా మేము పంపించాం, కానీ అది ఎక్కడ ఏం జరిగిందో అనేది సమాధానం చెప్పడం కూడా జరిగింది. నా అభిప్రాయం ఏంటంటే అధికారుల యొక్క ఎవరో మెప్పు కోసం చేసిందా, లేక మాకంటే ప్రతిభ గలటువంటి గ్రామమా, లేదు మా గ్రామంలో ఉండేటువంటి ఏ అధికారిని అడిగినా మాకు సందర్భం లేదు, మాకు తెలియదు, మేమైతే మేనకూరు గ్రామం 100 మార్కులు ఉన్నాయని చెప్పిండ్రు అంటున్నారు. కానీ మరి ఎలా వచ్చింది అంటే అది విజయవాడ నుంచి వెళ్ళింది, అది అక్కడే తెలియాలా? డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి